సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, మనం అతిథి మర్యాదలో స్మాల్ క్వశ్చన్ నోట్స్ రాశారు. బిగ్ క్వశ్చన్ ఎస్సే టైప్ క్వశ్చన్ ఒకటి ఉంది, అది చూడండి. ధర్మరాజు శక్తుప్రస్థుడు ఇద్దరు దానాలు చేశారు కదా, వీరిద్దరిలో ఎవరిది గొప్ప దానం, ఎందుకు అన్నాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవ పాండవులకు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రెండు పక్షాలలోనూ ఎందరో చనిపోయారు. చివరకు పాండవులు విజయం సాధించారు. విజయాన్ని సాధించిన ధర్మరాజుకు తన వారినందరినీ కోల్పోయానన్న బాధ పీడించింది. పండితులను పిలిచి చేసిన పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నాడు. పండితులంతా అశ్వమేధాగం చేయమన్నారు. ధర్మరాజు ఆ పండితులు చెప్పిన ప్రకారం అశ్వమేధాగం చేశాడు. వచ్చిన లక్షలాది మందికి వస్త్రదానం, అన్నదానం, బంగారం, మణులు, రత్నాలు దానం చేశాడు. దేవతలు సంతోషించి పూలమాల కురిపించి ధర్మరాజును అభినందించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ధర్మరాజు రాజు, కావలసినంత ధనం ఉన్నది. యుద్ధంలో మరణించిన వారి పాపం అంటకుండా అందుకు ప్రాయశ్చిత్తంగా యాగం చేసి దాన ధర్మాలు చేసి దేవతల ఆశీస్సులు పొందాడు. ఇక శక్తుప్రస్థుడు సాధారణ గృహ యజమాని, చాలా పేదవాడు. ఆయన, ఆయన భార్య, కొడుకు, కోడలు నలుగురు ఎవరికీ ఎటువంటి హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతుండేవారు. ఈ విధంగా ఉండగా ఒకరోజున వృద్ధుడు అక్కడ ఆకలితో బాధపడుతూ శక్తుప్రస్థుని కుటుంబం అన్నం తిందామనుకుంటున్న సమయంలో వచ్చాడు. అది గమనించిన శక్తుప్రస్థుడు ఆ వృద్ధుని ఆధారంగా తీసుకుని వచ్చాడు. ఆ కుటుంబం వృద్ధుని ఆకలి తీర్చి ఆ రోజుకు వారు అన్నం తినకుండా మానేశారు. ఈ విధంగా చేసిన శక్తుప్రస్థుని కుటుంబం పుణ్యాన్ని మూటగట్టుకుని దేవ విమానం ఎక్కి వారందరూ వెళ్ళిపోయారు. దీనిని బట్టి శక్తుప్రస్థుని కుటుంబం తమ ఆకలిని కూడా లెక్క చేయకుండా ఆకలితో బాధపడుతున్న వృద్ధుని ఆదరించింది. ఆయన చాలా గొప్పవాడు. దాన గుణానికి ధనిక పేద తేడా లేదనే విషయం ఈ కథలో స్పష్టంగా తెలుస్తున్నది. దీనిని బట్టి ధర్మరాజు చేసిన దానాల కన్నా శక్తుప్రస్థుడు చేసిన దానమే గొప్పదని నా అభిప్రాయం. ఈ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్, ఈ ప్రశ్నను మీరు నోట్స్లో రాసి వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఉన్నది, అది మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి రాసిన తర్వాత. ఓకేనా? ఓకే.